ద లైఫ్ ఆఫ్ ముత్తు యాక్షన్ లవ్ స్టోరీలను వెరైటీగా తీసే దర్శకుడు గౌతమేనన్. వెరైటీ పాత్రలను ఎంచుకుంటూ తన దారిని రీసెంట్గా మార్చుకున్న మాస్ హీరో సింబు వీళ్ళిద్దరూ కాంబినేషన్లో చాలా హిట్లు పడ్డాయి. ఈ కాంబినేషన్లో వస్తున్న మరో చిత్రం లైఫ్ ఆఫ్ ముత్తు. ఈ సినిమా ఎలా ఉంది, అసలు ఈ సినిమా కథ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ముత్తు బిఎస్సి చదివి సొంత పల్లెటూరులో కట్టెలు కొట్టుకుంటూ కట్టెలకు కాపలా కాస్తూ ఉంటాడు. అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకొని తప్పించుకుంటాడు. ఒళ్ళంతా ముళ్ళతో ఉన్న కొడుకుని చూసి తల్లి భయపడి తన తమ్ముడి సాయంతో కొడుకుని ముంబై పంపుతుంది. ముంబై వెళ్లిన ముత్తుకు స్టేషన్లో శ్రీధర్ అనే మలయాళీ పరిచయం అవుతాడు. శ్రీధర్ సెలూన్ గ్యాంగ్ కుట్టి దగ్గర పనికి కుదిరితే ముత్తు మాత్రం పరోటా గ్యాంగ్లో అన్నాచి దగ్గర పనికి చేరతాడు. అయితే ముంబైలో గొడవలు నచ్చక శ్రీధర్ ముత్తు తిరిగి తమ ఊర్లకు పారిపోవాలనుకుంటారు. కానీ అనుకోకుండా ముత్తు తన మావయ్య దగ్గర కొట్టేసి తెచ్చిన రివాల్వర్ని ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత అన్నాచిని కాపాడి అతనికి బాడీగార్డ్ అవుతాడు. ఓ పక్క బట్టల షాప్లో పనిచేసే పావయ్యని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఓ పక్క కుట్టి తన మనిషిని పథకం ప్రకారం ముత్తు గ్యాంగ్లో పెడతాడు. మరోవైపు కుట్టి ఒక కిల్లర్ని ఉత్తర్ అనే కిల్లర్ని అన్నాచిని చంపడం కోసం నియమిస్తాడు. ఆ తర్వాత ముత్తు తన గ్యాంగ్లో ఉన్న మోసగాడిని ఎలా పట్టుకున్నాడు, రౌతర్ని ఏం చేశాడు, అన్నాచిని కాపాడా లేదా అన్నది మిగిలిన కథ. రైటర్ జయమోహన్ అందించిన కథా పాత్రలు అన్నీ పాతవే, ఎక్కడో చూసినట్లే ఉంటాయి. కథ కూడా పెద్ద కొత్తగా అనిపించు. ఆ కథని గౌతమ్ కొంచెం కొత్తగా తీశాడంతే. రామ్ గోపాల్ వర్మ సత్య శివ 2006 సినిమాల్లో చాలా పాత్రలు ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతాయి. సత్య సినిమాలో సత్య క్యారెక్టర్ సింబు అయితే శివ 2006 సినిమాలో పొట్టి కిల్లర్ పాత్రని ఈ సినిమాలో రౌతర్ పాత్ర చేశారు. ఇక కథ కమల్ హాసన్ నటించిన నాయకుడిలా ఉంటుంది. ఈ సినిమాలో ఓ షాట్లో కమల్ హాసన్ నాయకుడు ఫోటో కూడా కనిపిస్తుంది. ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ సింబు, అతని నటనే చాలా గొప్పగా అనిపిస్తుంది. డిఫరెంట్ వేరియేషన్స్ని పాత్ర పెరిగే కొద్దీ చూపించుకుంటూ పోయాడు. అతని స్టైల్, హెయిర్ స్టైలింగ్ అన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ ఒక వేరియేషన్ నుండి ఇంకో వేరియేషన్కి సడన్గా మారిపోతూ ఉంటాడు. అదే సరిగ్గా అర్థం కాదు, అపరిచితుల్లో మారిపోతూ ఉంటాడు. ఎడిటింగ్లో చాలా లోపాలు ఉన్నాయి. లవ్ సీన్స్ సినిమాకి అడ్డంగా వచ్చి పడుతూ ఉంటాయి. ఆమె బాగా చేసిన లవ్ సీన్స్ కొంచెం బాగానే ఉన్నా డ్రాయర్ షాప్లో హీరో డ్రాయర్లు కొనడానికి వచ్చినప్పుడు సిగ్గుపడుతూ హీరోయిన్ అడిగే సన్నివేశం కొంచెం బాగున్నా సరే అవి సినిమాకి అడ్డంగా వచ్చి ఎందుకు వస్తున్నాయరా బాబు అనిపిస్తాయి. ఈ సినిమాలో హీరో సింబు ట్రాఫిక్ సిగ్నల్ దాటాడంటే హీరోయిన్ బట్టల షాప్ దగ్గరికి వెళ్తున్నాడని అర్థం. వెళ్ళాడు అంటే అక్కడ ఒక అనవసరమైన సీన్ వస్తుందని అర్థం. మనకి సడన్గా ఏంటి ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి వెళ్ళిన ఫీల్ వస్తుంది. అంటే సడన్గా యాక్షన్ సినిమా నుంచి లవ్ సినిమాకి వెళ్ళినట్లు ఉంటుంది. సిద్ధి ఇందాని చూడడానికి బాగుంది, బాగానే చేసింది. ఇక ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1లో విలన్గా చేసిన నీరజ్ మాధవ్ ఈ సినిమాలో సెక్స్ పర్వర్ట్ బాస్ కుట్టి చేతిలో అత్యాచారానికి గురయ్యే పాత్రను చేశాడు. ఈ పాత్రకి ఈ సినిమాలో అంత ప్రాధాన్యత లేదు. విలన్స్ ఇద్దరు బాగానే చేశారు. కిల్లర్ రౌతర్ పాత్రలో జాఫర్ సాదిక్ ఇరగదీశాడు. ఈ జాఫర్ సాదిక్ ఎవడో కాదు, విక్రమ్ సినిమాలో పొట్టి కిల్లర్ ఉంటాడు కదా అతనే. ఈ పాత్ర శివ 2006లో పొట్టి కిల్లర్ పాత్ర లాగే ఉంటుంది. మిగిలిన విలన్స్ అందరూ బాగానే చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో పాత్రల ఇంట్రడక్షన్కే గౌతమ్ మీనన్ ఎక్కువ టైం తీసుకొని టైంని కిల్ చేశాడు. సినిమా చివరిలో హడావిడిగా ముగించేశాడు మీనన్. సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెత్త చూపించిన క్లైమాక్స్ భారీగా ఇంపాక్ట్గా ఉంటేనే ఆ సినిమా ప్రేక్షకుల మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఉదాహరణకి కేజీఎఫ్ పార్ట్ 1, ఆ సినిమా ఏదో తీసినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్లో ఒక్కసారిగా విలన్ తల నరకగానే అద్భుతం అనిపిస్తుంది ఆ సినిమా. సెకండ్ హాఫ్లో చాలా అనవసర సీన్లు వచ్చిపోతూ ఉంటాయి. ఉదాహరణకి హీరోయిన్ని బట్టల షాప్ ఓనర్ లాజిక్ రమ్మంటే హీరోయిన్ వెళ్తుంది. అటువంటి సీన్లు రొటీన్గా అనిపించి బోర్ కొట్టిస్తాయి. అలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి సెకండ్ హాఫ్లో. మలయాళీ శ్రీధర్ పాత్ర కుట్టిని చంపిన తర్వాత కుట్టి అనుచరుల నుంచి ఎలా తప్పించుకున్నాడు, సినిమా చివరిలో ముత్తు కుటుంబం ఎందుకు అంతమైంది, చివరిలో ఇటువంటి లింకులేసి దర్శకుడు సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చి వదిలేశాడు. ముత్తుని చంపడానికి వచ్చిన రౌతర్ హీరో భార్యని ఉపయోగించుకొని ప్లాన్ వేయడం ఏంటో చిరాగ్గా అనిపిస్తుంది. ఆ ప్లాన్ వేసిన టైమింగ్ కూడా సరిగ్గా మ్యాచ్ అయినట్లు అనిపిస్తుంది. ఒకవైపు ముత్తుని పిలవడం, అతని భార్యని తీసుకెళ్లే టైమింగ్ అస్సలు కుదరదు సినిమాలో. ఈ సినిమాకి సిద్ధార్థ నూని అందించిన కెమెరా, ఏఆర్ రెహమాన్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ పాయింట్స్. క్లైమాక్స్లో ముసలి సింబు గెటప్, లక్నోలో డీల్స్ మాట్లాడడం, సెకండ్ హాఫ్లో కేజీఎఫ్ తరహా గెటప్ కాపీ కొట్లంటూ అనిపిస్తుంది. సింబు రెహమాన్ల కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత కథనే కొంచెం కొత్తగా తీయడానికి ప్రయత్నించాడు.
అంతే తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?